నా కొడుకు. ఈ విషయాలు ఏవి తెలియకుండా జాగ్రత్త పడ్డాను. నా బాల్యంలో నేను పడ్డ బాధలు వాడు పడకూడదని నేను ఏం చేయడానికైనా సిద్ధపడ్డాను. నవీన్, ఏమైంది నాన్న? రా, కిందకెళ్దాం. Where the good news is, Verma Colony Hantukudi victim pattern dorkindi. Ati twaralone atanni arrest chestam without fail. Stop, stop. Abba. Inspect all these vehicles. Okay, madam. Prati bandi ni check cheyandi, edi miss avadaniki veelledu. Evvar meeda doubt ochina arrest cheyandi immediately. Then get back to me. Ritika Xavier na aasiyalannitini naashanam chesindi. Anduke tanani vadili pettakoddu anukunnanu. డాక్టర్ అల్ఫోన్స్, యు ఆర్ నాట్ గోయింగ్ టు బిలీవ్ దిస్. నిన్న మీ బ్లడ్ శాంపిల్స్ తీసాం కదా, దాని రిజల్ట్ వచ్చింది. నమ్ముతారా? రిపోర్ట్ హైలీ పాజిటివ్గా వచ్చింది. ఆంధ్ర పోలీస్ చరిత్రలోనే వన్ ఆఫ్ ద ఛాలెంజింగ్ కేసెస్ ఇదే అయి ఉంటుంది. బ్రింగ్ హిమ్ అవుట్. ఈ సీరియల్ కిల్లింగ్స్ గురించి, ఈ సైకో కిల్లర్స్ గురించి ఏదైనా ఇంగ్లీష్ మూవీస్ లో మనం చూస్తుంటాం లేదా నావెల్స్ లో చదివి ఉంటాం. ఒక బోన్ మెరో ట్రాన్స్ప్లాంటేషన్ మీకు చేస్తే ఫుల్గా క్యూర్ అయ్యి నార్మల్ లైఫ్ లీడ్ చేయొచ్చు. డాక్టర్, 2 నిమిషాలు టైం ఇవ్వండి, మళ్ళీ చేస్తాను. చెప్పాలంటే మన సిటీలోనే ఇది చాలా అపూర్వమైన కేసు. సో ఈ కేసు పరిశోధనని చాలా బ్రిలియంట్ గా ముందుకు తీసుకువెళ్ళడమే కాకుండా చూపించారు. విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, ఇక ఇలాంటి చైల్డ్ కిల్లింగ్ ఈ సిటీలో జరగదని నేను నాటి మీకు మాట ఇస్తున్నాం. థ్యాంక్ యూ. అపురూపంగా పెంచుకున్న నన్ను చూసి నన్ను ఒక మృగంలా భావించి భయంతో చనిపోయాడు. నా బిడ్డ చనిపోయిన విషయం బయటకు తెలిస్తే ఆ పెంట్ హౌస్ జనరేటర్ మర్డర్స్ అన్ని బయటపడతాయని భావించాను. నా వేటకు గురైన అందరి పిల్లలు పాతి పెట్టాను. నా బిడ్డను అక్కడే పాతి పెట్టాను.
ఇక్కడుండకపోతే ఇవేవి జరిగేవి కావు. ఆమెను అక్కడే ఆ జనరేటర్ రూమ్లోనే చంపాలనుకున్నాను. బట్ నో, షీ డిజర్వ్ మచ్ మోర్ దెన్ దట్. అదే నేను బతకడానికి ఏకైక రీజన్. బర్మా కాలనీ నుంచి ఇంకో అమ్మాయిని తెచ్చి చంపి ఉబేద హంతకుడు కాదని ప్రూవ్ చేశాను. తను రిలీజ్ అవుతాడని తెలిసి ఉబేద కోసం నేను జైలు దగ్గర వెయిట్ చేశాను. రూబిన్తో పాటు ఉబేదను కూడా మ్యానిపులేట్ చేశాను. అది రీతిక కోసం నేను వేసిన మాస్టర్ ప్లాన్. అదే ఇంతవరకు మీరు చూసింది. అడవిలో ఉన్న ఆ బండిలో నవ్య తీసుకొచ్చిన పిల్లల కోసం వెయిట్ చేసింది నేనే. బికాస్ ఆఫ్ మీ. నేనిప్పుడు బతుకుతున్నది దేనికోసం అని నాకు బాగా తెలుసు. నవ్య, ఉబేద్ సెల్ ఫోన్ లొకేషన్తో సహా నీకేం దొరికినా సరే నేను తనని దాచిన చోటుకి మీరెవ్వరూ వెళ్ళలేరు. సో షీ ఇస్ మై ఇన్సూరెన్స్ పాలసీ. Oh.
నీ ఇన్సూరెన్స్ పాలసీ ఎక్స్పైర్ అయింది డాక్టర్. నీకు తను దొరికినా నన్నేం చేయలేవురా. ఈ కేసులో నేనున్నానని చెప్పడానికి నీ దగ్గర ఏ ఆధారం లేదు. ఇంతకు ముందు ఒకసారి నా బ్లడ్ని చైల్డ్ కిల్లర్తో క్రాస్ మ్యాచ్ చేసావు కదా, ఏమైంది? ప్రపంచంలో ఉన్న అన్ని జ్యుడిషియరీ సిస్టమ్స్ చివరి ఎవిడెన్స్గా అంగీకరించిన డిఎన్ఏ ప్రొఫైల్ ఒక వ్యక్తి యూనిక్ ఐడెంటిటీ మార్క్. కానీ దానికి ఒక ఎక్సెప్షన్ ఉంది. ట్రాన్స్ప్లాంట్ కెమిరిజం. క్యాన్సర్ ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడు ఒక వ్యక్తి ఇంకో వ్యక్తి బోన్ మెరా తీసుకుంటే ఆ పేషెంట్ బ్లడ్లో డిఎన్ఏ మారి డోనర్ డిఎన్ఏ అవుతుంది. కానీ అదే సమయంలో అతని వెంట్రుకల్లో, గోర్లల్లో, స్కిన్లో అలాంటి ఎపిథికల్ సెన్సెస్ ఉన్న డిఎన్ఏ అతని పాత సొంత డిఎన్ఏ గానీ మిగిలిపోతుంది. ఒకే శరీరంలో రెండు డిఎన్ఏ అసిస్ట్ అవుతున్న రేర్ ఫినామినల్. మాళవిక చాక్లెట్ రేపర్ నుంచి మనకు లభించింది అతని పాత డిఎన్ఏ ఉన్న స్కిన్ సెల్సే. అతను టెస్టింగ్ కోసం మనకిచ్చింది కొత్త డిఎన్ఏ ఉన్న బ్లడ్ని. అదే డాక్టర్ అల్ఫన్స్ కురియన్ లూప్ హోల్. డాక్టర్ అల్ఫోన్స్ గారి స్కిన్ సెల్స్ లో ఉన్న డిఎన్ఏ బర్మాకాల్ని సీలియర్ కిల్లర్ డిఎన్ఏతో పర్ఫెక్ట్ గా మ్యాచ్ అవుతుంది. అదే అతన్ని మనం లాక్ చేయడానికి దొరికిన రాక్ సాలిడ్ ఎవిడెన్స్. నువ్వే చైల్డ్ కిల్లర్ అని ప్రూవ్ చేయడానికి నాకు నీ యొక్క వెంట్రుక చాలరా. ఈరోజు మనం జేవిల్స్ కిచెన్ లో చూడబోయే మెక్సికన్ డిష్ ఏంటంటే క్యాన్ అడోవెడా. అవును, ఫ్యాంటాస్టిక్ డిష్. కెమెరా కట్ చేశారా? హలో రితిక, ఏమైంది? ఇక్కడంతా సెట్ అయింది. ఆ జేవియర్ డ్యూటీ అయిపోయింది. ఒక్కసారి సార్ని కలిసేసి వెంటనే వచ్చేస్తాను. ఓకే, బాయ్. ఇదిగో, ఇదివ్వడానికి నేను నిన్ను ఇక్కడికి పిలిపించాను. ఇదొక పాత కోల్డ్ కేస్ ఫైల్. నువ్వింకో రెండు నెలల్లో పిల్లలతోనే ఉంటావని నాకు తెలుసు, కానీ ఆ గ్యాప్లో దీన్ని స్టడీ చేయి. లీవ్లై వచ్చిన తర్వాత నువ్వు హ్యాండిల్ చేయాల్సింది ఈ కేసే. షూర్ సార్, ఐ కెన్ హ్యాండిల్ దాట్. థ్యాంక్ యూ. వెల్కమ్. బట్ సార్. ఎస్. నా టీమ్కి ఫోరెన్సిక్ నుంచి ఇద్దరు కావాలి. హలో శిఖా,
కొత్త కేసు వచ్చింది. ఓకే మ్యామ్. సమయం చేస్తున్నారా? ఫ్రీయేనా? లేదు, లోపల ఉన్నాడు. ఎంక్వైరీ జరుగుతోంది. సరే, అది అయిపోగానే కాల్ చేస్తాను. ఓకే. డాక్టర్ అల్ఫోన్స్ కిల్లర్ అని తెలిసిన తక్షణం నువ్వు పోలీసుకి ఇన్ఫామ్ చేస్తుంటే మనం అతన్ని ప్రాణాలతో పట్టుకోగలిగేవాళ్ళం. నవ్యని ట్రాప్ చేయడం, ఒబేదు మరణం లాంటి చాలా ప్రశ్నలకి జవాబు అతని మరణం వలన మనం కోల్పోయాం. సార్, కారులో కూర్చున్నప్పుడే మనం వెతుకుతున్న హంతకుడు డాక్టర్ అల్ఫోన్స్ అని నాకు తెలిసింది. మిమ్మల్ని చంపడానికి మీ కారులు ఎక్కిన అతను యాక్సిడెంట్లో చనిపోయాడంటే నమ్మడం కొద్ది కష్టంగా ఉంది. ఆ కష్టాన్ని తీర్చడం నా పని కాదు సార్. ఇప్పటికే ఎన్నోసార్లు చెప్పాను సార్, స్ట్రగుల్ మధ్యలో బండి నా కంట్రోల్ మిస్ అయిపోయింది. దానివల్ల జరిగిన యాక్సిడెంట్లో డాక్టర్ అల్ఫోన్స్ చనిపోవడం జరిగింది. సీట్ బెల్ట్ పెట్టుకున్నాను కాబట్టి నేను బతికాను. ఆఫీసర్ గారు, ఇదే నా రిటర్న్ స్టేట్మెంట్.